శిథిలావస్థ చేరిన బీఆర్ స్టేడియంను ఆధునీకరించాలని అప్రకటిత కరెంట్ కోతలకు కళ్లం వేయాలని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ కోరారు. కార్పొరేటర్ ఎల్లావల్ అశోక్, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ తూర్పు టీడీపీ బృందంతో కలిసి నసీర్ అహ్మద్ కలెక్టరేట్ లో స్పందనకు హాజరయ్యారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 5 దశాబ్దాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బీఆర్ స్టేడియం నేడు శిథిలావస్థకు చేరి క్రీడాకారులకు నరకాన్ని చవిచూపిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి స్టేడియాన్ని సకలహంగులతో ఆధునీకరించాలన్నారు. అలాగే గంటల పాటు వేలాపాల లేకుండా కరెంట్ నిలిపివేసి ప్రజల తిరుగుబడకుండా కలెక్టర్ నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని నసీర్ కోరారు. ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఈరోజు స్టేడియం దుస్థితి ఏ విధంగా తయారైందంటే బిల్డింగ్లు పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, గ్రౌండ్లో కుక్కలు స్థైర వ్యవహారం చేస్తూ ఉన్నాయి, మురికి నీరు గ్రౌండ్లో వచ్చి పాదాచారులు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా దుర్వాసనకు బలైపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి స్టేడియాన్ని ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు, నాణ్యమైనటువంటి విద్యుత్తు అందించలేనటువంటి అధికారులు, ఒక పక్కన లో వోల్టేజ్ సమస్యతో ఫ్రిడ్జులు కానివ్వండి ఏసీలు కానివ్వండి అమూల్యమైనటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు దీనన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పక్షాన తీసుకోవడం జరిగింది.